స్థానిక ఎన్నికల సమరం జోరందుకుంటున్న వేళ భారీగా అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ నుండి టీడీపీ సీనియర్ నేత మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబురావు, ముఖ్య అనుచరుడు బెజ్జూరి వర్మరాజు, 100 మంది అనుచరులతో కలిసి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడి పనిచేయాలని సూచించారు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతుంది. సొదగానండి, లేదా జడ్పీటీసీకి పోటీ చేసిన సజ్జ గారిని, మీరందరినీ కూడా ఎంపీటీసీగా జడ్పీటీసీగా గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి చెప్పడానికి వచ్చాం. ఇప్పటికే నవరత్నాల ద్వారా, అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా కానివ్వండి, లేదు విద్యాదీవెన వల్ల కానివ్వండి, లేదు వసతీవెన వల్ల కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, వచ్చిన 9 నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేసుకుంది. మళ్ళీ ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి కానీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అన్నదాలుతున్నారు. ఈ తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని, ఈ మండలాన్ని, చీపురుపల్లి పంచాయతీని కూడా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకుంటాం. ఇప్పటివరకే సచివాలయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒక పంచాయతీ చీపురుపల్లి పంచాయతీకి రావట్లేప్పుడు 5 పంచాయతీలు పెట్టాం. ఒక సెక్రటరీ, అందరూ దానికి సంబంధించిన అధికారులు అందరూ ఉంటారు. మీకు ఏదైనా ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, లేదు ఒక 1 బిల్ కావాలన్నా కూడా అక్కడగా తీసుకోవచ్చు. ఈరోజు పెన్షన్, గతంలోని పెన్షన్లకి ఇప్పటికీ పెన్షన్లకి చూసుకుంటే, గతంలోని లైన్లో ఉండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పంచాయతీ దగ్గర ఉండవలసి వచ్చేది. ఎవరు కూడా ఎక్కడికి తిరగకుండానే మీకు ఇచ్చిన, మీరు ఏదైతే దరఖాస్తు పెట్టుకుంటారో, పెట్టుకున్న దరఖాస్తుని 72 గంటల్లోనే పరిష్కరించి తీసుకోను మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి మీరందరూ కూడా గతంలోని ఎమ్మెల్యేగా సత్యబాబు గారిని, ఎంపీగా నన్ను కూడా మీరందరూ గెలిపించారు. మళ్ళీ సహాయ సహకారం మా ఎంపీటీసీకి, జడ్పీటీసీకి ఇవ్వండి అని చెప్పి కోరడానికి మీ దగ్గరికి వచ్చాం.